Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Friends, iroj meeku nenu ento simple and easy herbal hair oil ni intlo unna vastulatone ela easy ga prepare cheskovalo chesi chupinchipothunnanu friends. Ee hair oil one solution for all problems. Meeku damaged hair unna, split ends unna, dandruff unna, hair fall unna tappakunda ee hair oil ni try chesi chudandi. Deeni kosam munduga manam mandara aakulni, karivepaku aakulni ila kadigeesukoni manam needalo enda pettukovali. ఇది ఆమ్లా ఫ్రెండ్స్ పెద్ద ఉసిరికాయలు ఒక 5 నుంచి 6 తీసుకొని మీరు ఇలా సన్నగా తరుక్కొని ఎండ పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కరివేపాకుని తీసుకుందాం. ఒక గుప్పడి కరివేపాకు అంటే ఒక హ్యాండ్ ఫుల్ కరివేపాకు నేను తీసుకొని ఇందులో మిక్సీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మీరు పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ కరివేపాకు అనేది హెయిర్ ఫాల్ కి డాండ్రఫ్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఉసిరికాయ ఫ్రెండ్స్. నేను 2 డేస్ ఎండ పెట్టేసరికి ఇట్లా ష్రింక్ అయిన సైజులో ఇది మీరు ఇలా పౌడర్ చేసుకొని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కలోంజీ సీడ్స్ ఫ్రెండ్స్. ఈ కలోంజీ సీడ్స్లో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. మీకు బాల్నెస్ అంటే బట్టతలు ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా సరే వీటిని మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఒక 200 ml పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ హెయిర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ మటుకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. మెంతులు అనేది డ్యామేజ్ హెయిర్కి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు స్కాల్ప్ ఇరిటేషన్ ఉన్నా, దురదగా ఉన్నా ఇది బాగా పనిచేస్తుంది. న్యాచురల్ షైనింగ్ కూడా వస్తుంది. తర్వాత ఇందులో 3 నుంచి 4 మందార ఆకుల్ని వేసుకోండి ఫ్రెండ్స్. మందార ఆకులు అనేది మీకు హెయిర్ ఫాల్కి కానీ పెయిన్ కొరుకుడికి కానీ బాగా పనిచేస్తుంది. మీకు హెయిర్ గ్రోత్ కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. తర్వాత ఇందులో 3 నుంచి 4 ఎండిపెట్టినవి కానీ లేదంటే ఇలా ఫ్రెష్ మందార ఆకులను కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దీనివల్ల ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటే ముందుగా చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళు తప్పకుండా ఈ మందార ఆకుల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టుకొని మనం వీటన్నిటిని మనం స్లోగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం తీసుకోబోయే ఐటెం కలబంద అంటే అలోవెరా. అలోవెరా కూడా చక్కగా కడిగేసుకొని మీరు చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఈ అలోవెరా అనేది న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అలోవెరాని యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం నేను చూపించిన అలోవెరా మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇది ఆమ్లా పౌడర్ ఫ్రెండ్స్. ఈ ఆమ్లా పౌడర్ అనేది మీకు డాండ్రఫ్ ఉన్నా లేదంటే దురద ఇచ్చినెస్ ఉన్నా సరే మీరు ఈ ఆమ్లా పౌడర్ని తప్పకుండా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో విటమిన్ సి కూడా చాలా ఉంటుంది కాబట్టి మీకు హెయిర్లో కొలాజన్ ప్రోటీన్ అని ఉంటుంది. అది ప్రోటీన్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఈ ఉసిరికాయ పొడి అన్నది. ఇలా సిమ్లో పెట్టుకొని మీరు ఒక 15 నుంచి 20 నిమిషాల మటుకు మీ ఈ ఆయిల్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడే ఇందులో ఉన్న న్యూట్రియన్స్ పోషకాలన్నీ మనకి ఆయిల్లోకి వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మొత్తం మరగనివ్వండి. చూసారా, ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనకి ఆయిల్ అనేది ఈ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని చల్లారనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇది చల్లారిపోయింది. ఇలా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా పైకి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకుందాం. ఈ ఒక స్ట్రైనర్ని యూజ్ చేసి నేను ఒక గ్లాస్ బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మనం ఫిల్టర్ చేసుకొని ఇలా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా ఇలా స్పూన్తో ఇలా నొక్కుతూ ఉంటే, ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మనకు ఆయిల్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. ఈ ఆయిల్ మీకు 6 మంత్స్ మటుకు స్టోరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ మీరు రోజన్నా వాడచ్చు, లేదంటే మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒక బాగా స్కాల్ప్కి మొత్తం పట్టించుకొని 5 నిమిషాలు బాగా మసాజ్ చేసి
తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదంటే రాత్రి పడుకునే పోయే ముందు మీరు బాగా హెయిర్కి పట్టించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసి అలా అన్న వాడచ్చు. ఈ హెయిర్ ఆయిల్ మీరు కనుక రెగ్యులర్గా వాడుతూ ఉంటే కనుక మీకు స్ట్రాంగ్ హెల్దీ ఇంకా లాంగ్ హెయిర్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అని, మీరు తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.